పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరగలేదు. కానీ ఇది అనుభూతి, ఒక్క నేను అనుభూతి చెందాను, ఇది మీకు అనుభూతి ఇవ్వలేదు. ఎవరైతే ఈ అనుభూతి చెందారో వాళ్ళ ద్వారా కొన్ని వేల మందికి ఈ అనుభూతి అనేది వస్తుంది. ఈ శక్తి మనలోనే ఉంది, మన తల్లి, ఆధ్యాత్మిక తల్లి, జన్మ జన్మలుగా మనతో వస్తున్న తల్లి. ఈవిడ సమయం వచ్చింది కాబట్టి దీన్ని జాగృతం చేసే శక్తి శ్రీమాతి నిమ్మలాదేవి గారు ఆవిడ 1970లో మనకి మానవాళికి అందించారు. సో ఈ శక్తి మూలంగా ఏమన్నారు, సామూహికంగా మన ప్రజలు, మన పూర్వీకులు, ఋషులు, మునులు వాళ్ళందరూ హిమాలయాలకు వెళ్ళి వందలాది సంవత్సరాలు తపస్సు చేసి కొంచెం కొంచెంగా నేర్చుకున్నారు. ఇప్పుడు మనం మన సమాజంలో ఉంటూ ఫ్యామిలీలు అన్నీ మెయింటైన్ చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, ఉద్యోగ పిల్లల్ని పెంచుకుంటూ కూడా ఈ సర్వవ్యాపితమైన భగవంతుడి శక్తిని సంపూర్ణంగా ఆనందించే ఒక అవకాశాన్ని శ్రీమతి నిమ్మలాదేవి గారు అందించారు. ఇది అత్యంత సులభం. మొట్టమొదటి రోజు పిల్లవాడి నుంచి 99 ఏళ్ల వాళ్ళ వరకు అందరూ చేయవచ్చు. అత్యంత అది సులభం అని ఎందుకని అంటున్నానంటే, మనలో ఉన్న ఈ కుండలిని శక్తి మన భూమిలో విత్తనం వేసినప్పుడు అది మొలక ఎంత సహజంగా వస్తుందో అదేవిధంగా తల్లి ముందర ఉన్నాయి ఆధ్యాత్మికంగా మనం అడిగినప్పుడు వెంటనే ఈ శక్తి ఈ 6 చక్రాలని దాటి తలపై నుంచి మనకి పైకి వస్తుంది. ఇది పైకి రావడం అనేది ఒక ఘటన. ఇది పుస్తకాలు చదివితేనో, భగవద్గీత చదివితేనో, బైబిల్ చదివితేనో, పురాణం చదివితేనో రాదు. అంటే చదువుతూ అంటే అది జ్ఞానమే, అది అందులో 100% నిజం, అదంతా జ్ఞానమే. కానీ అది ఎలా ఉంది అంటే కనుక ఒక చిత్రపటాన్ని చూసి దాన్ని వర్ణిస్తున్నట్టు ఉంది. కానీ నేను ఆ చిత్రంలో లేదు, అందులో వర్షం పడుతున్నట్టుగా చిత్రపటంలో ఉంది. కానీ ఆ అనుభూతి నాకు ఇప్పటిదాకా రాలేదు. ఆ అనుభూతి రావాలి అంటే కనుక మనలో ఈ కుండలిని శక్తి పైకి రావాలి. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి పైకి వచ్చిందో, చీకటి గదిలో ఉన్నప్పుడు మనకు తెలియని ఎన్నో ఉంటాయి. అంటే నేను పాము పుచ్చుకుని ఉన్నాను, మీరు పెద్దవారు వచ్చాడు పాము పుచ్చుకున్నాను ఆయన వదిలేంటే నేను వదలను, ఎందుకంటే నాకు లైట్ లేదు, నాకు కనపడదు. ఇప్పుడు మీరేం చేస్తారు, లైట్ వేశారు, లైట్ వేసిన వెంటనే ఏమైంది, వెంటనే పాము ఉందని చెప్పి నాకు తెలుస్తోంది చేతిలో, వెంటనే నాలో వివేకం కూడా ఉంది పాము ఉంది అని చెప్పి వెంటనే నన్ను వదిలేస్తాను. ఈ వదిలేటంతో ఏమవుతుంది, ఇప్పటిదాకా వేస్తున్న ఈ కాటు బారి నుంచి నేను కాపాడతాను ఫస్ట్. అంటే లైట్ ఏం చేసింది, లైట్ నాలో ఆ అవేర్నెస్ని తీసుకొచ్చింది, చైతన్యాన్ని తీసుకొచ్చింది. అంటే ఏంటనమాట, మనలో ఈ కుండలిని జాగృతం అయినప్పుడు మనలో ఏమవుతుందంటే కనుక మనకి ఏది మంచి ఏది చెడు అనేది ఆ వివేకాన్ని ఆవిడ ప్రసాదిస్తుంది. దాంతో ఇప్పుడు చూడండి సమాజంలో ఎన్ని సమస్యలు, స్టూడెంట్స్ చూస్తే కనుక